సంహారమే చేశారు, సర్జనులను మునులను రక్షించారు. కాబట్టి మనం దేవత అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆసురీ శక్తులను సంహరించాలి. మన లోపల ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, హింస, ద్వేషము, ఇటువంటి తత్వాలు ఆసురీ తత్వాలు అంటారు. ఆసురీ గుణాలను మనం దూరం చేసుకోవాలి. అది వదిలేసి మనము పశువులను చంపుతున్నాం, అవి కూడా మూగ జంతువులు, అలాగే అమాయకమైన సాధు జంతువులు, క్రూర జంతువులు కాదు. మళ్ళీ పులిని, సింహాన్ని, నక్కను, తోడేలును ఎవరు తెచ్చి దేవీమాతకు బలి ఇవ్వరు? ఎందుకు మేకలు కోళ్ళు కోస్తారంటే వాళ్లే తినొచ్చు, ఆ దేవి తినదని వాళ్ళకి తెలుసు, తినేదంత వాళ్ళే. కాబట్టి ఈ సత్యం తెలుసు కాబట్టి చంపుకుంటారు, విందు చేసుకుంటారు, వినోదం చేసుకుంటారు. కాబట్టి ఈ దేవీమాత రాక్షస సంహారం చేసింది అనే సత్యం తెలుసుకొని సమాజంలో ఉన్న దుష్ట శక్తులను మనం ఎదుర్కోవాలి, లేదా మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను, దుర్లక్షణాలను దూరం చేసుకోవాలి. ఆ పని మానేశాం. కాబట్టి సమాజం అనేది ఈనాడు నిలువ ఉన్న మురికి నీటి గుంటలాగా మారిపోయింది. మురికి నీటి గుంటలో దుర్గంధం వస్తూ ఉంటుంది, సుగంధం రాదు. పారే నీటి లోపల స్వచ్ఛమైన జలం ఉంటుంది. కాబట్టి మానవులు తమను తాము ఉద్ధరించుకోవాలనే సత్యం ఎందుకు మర్చిపోయారు పురోహితులు, పూజారులు కూడా ఎవరు చెప్పట్లేదు. మీరు మీరు తినే కులం, మీరు కోసుకునే పరంపర, మీరు తినండి తాగండి అని చెప్పేసి పురోహితులు కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళు కూడా దాని